సమాజంలోని మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారేమో గాని ప్రేమలేని అమ్మ బాధ్యతలేని నాన్న ఎంత వెతికినా ఉండరు. ఒక తల్లి కొడుకు ఇద్దరు ఎంతో ప్రేమగా ఉండేవారు. తన తండ్రి లేడు కాబట్టి ఆ కొడుకుని ఎంతో గారాభంగా పెంచేది ఆ తల్లి. ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా కలిసే భోజనం చేసేవారు. విడివిడిగా ఎప్పుడు భోజనం కూడా చేసేవారు కాదు. ఆ విధంగా తల్లి కొడుకులో ప్రేమ ఉండేది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత అతడు కష్టపడి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ తర్వాత ఆ తల్లి ఏం చేస్తుందంటే ఒక గుణవంతురాలైనటువంటి ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అబ్బాయికి వివాహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ వ్యక్తి ఉద్యోగం కోసం ఆఫీస్ వెళ్తాడు. అక్కడ ఆలస్యం అయిపోతుంది, రాత్రి అయిపోయింది, ఇంటికి రావడం లేదు. తన తల్లి ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా తన కుమారుడు వచ్చిన తర్వాత తన కొడుకుతో కలిసి మాత్రమే ఆ తల్లి భోజనం చేసేది. మరి ఆ రోజు చాలా ఆలస్యం అయిపోయింది, అతడు ఇంటికి రావడం లేదు. తన తల్లి భోజనం తన కొడుకుతో కలిసి చేయాలని ఎదురు చూస్తుంది. చాలా రాత్రి అయిపోయింది, ఆ తల్లి మాత్రం ఆ ఇంటి గేటు వద్దకు వచ్చేసి మాటి మాటికి తొంగి చూస్తుంది. తన కొడుకు వస్తాడేమో అనేసి అక్కడ ఏ శబ్దం వినిపించినా తన కొడుకే వచ్చాడనేసి ఆ గేటు వద్దకు వచ్చి మాటి మాటికి ఆ గేటు దగ్గరికి వచ్చి చూస్తుంది ఆ తల్లి. కానీ ఆ కొడుకు మాత్రం రాలేదు. చాలా ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత తన కోడలు అంటుంది, అత్తగారు మీరు భోజనం చేసి పడుకోండి, ఆయన వస్తారు కదా, వచ్చిన తర్వాత మేమిద్దరం తింటామంటే, లేదు నేనెప్పుడైనా నా కొడుకుని విడిచి నేను భోజనం చేశానా, నా కొడుకు వచ్చిన తర్వాతే నేను భోజనం చేస్తాననేసి ఆమె చాలా రాత్రి వరకు ఆమె ఎదురు చూసి అలసిపోయి చివరికి ఆమె పడుకోవడం జరిగింది. ఆ తర్వాత అర్ధరాత్రి తన కొడుకు వస్తూ ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ని తీసుకుని వచ్చాడు. తన భార్యతో అంటున్నాడు, మనం ఇద్దరం కలిసి తిందాం, ఇప్పుడు నువ్వు అమ్మను లేపకు అని అంటున్నాడు. అప్పుడు తన భార్య అంటుంది, లేదండి నేను అత్తగారిని లేపుతాను, మనం ముగ్గురం కలిసి భోజనం చేద్దామంటే, లేదు అమ్మగారిని లేపడం ఎందుకు, మనం ఇద్దరం కలిసి భోజనం చేద్దామంటే అలా చేస్తే పాపం అవుతుందండి, నేను అలా చెయ్యను అని చెప్పడం జరుగుతుంది తన భార్య. అప్పుడు అంటాడు, నువ్వు పిచ్చిదానివా, ఎంత చెప్పినా నీకు అర్థం కాదా, భోజనం తక్కువ ఉంది, పైగా ఆమె పడుకుని ఉంది, నువ్వెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని గట్టిగా కేక వేసి ఆమెని గద్దించడం జరుగుతుంది. ఆమె మనసు చాలా గాయమైపోతుంది. అప్పుడు ఆమె అంటుంది, అసలు నువ్వు మనిషివేనా, నీకు బుద్ధి ఉందా, ఈరోజు నీవు ఈ స్థాయిలో ఉన్నావంటే నీ తల్లి ఎంతో కష్టపడి తండ్రి లోటు లేకుండా నిన్ను పెంచడం జరిగింది, నిన్ను పోషించడం జరిగింది, నీకు ఈరోజు ఉద్యోగం వచ్చిందంటే నీ తల్లి యొక్క రుణం. అలాంటి తల్లి నీకోసం వేచి చూస్తూ ఈ ఒక్కరోజు కూడా నువ్వు లేకుండా ఆమె భోజనం చేయలేదు కదా, అలాంటి తల్లిని నువ్వు పశువులతో పడుకోబెడతావా, అసలు నువ్వు మనిషివే అని ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగిపోతుంది. ఇంత వాగ్వివాదం జరిగిన ఆ వ్యక్తి వినడు. చివరికి ఆ భోజనాన్ని అతడు ఒక్కడే తిని పడుకుంటాడు. ఈ భార్య అదే విధంగా పస్తులు ఉండి ఆమె పడుకోవడం జరుగుతుంది. ఇక ఉదయం నిద్ర లేవగానే ఇలాంటి రాక్షసుడితో తల్లి పట్ల ప్రేమ లేనివాడు భవిష్యత్తులో భార్యతో ఎలా ప్రేమగా ఉండగలుగుతాడు అనేటటువంటి ఒక ఆలోచనతో తన భర్తను వదిలి విడాకులు తీసుకొని ఆమె వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ తల్లికి విషయం తెలిసిపోతుంది. ఆ కోడలు ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ రాత్రి ఇంత పెద్ద సంఘటన జరిగిందని ఆ తల్లికి తెలిసిపోయి ఆ బాధతో ఆమె అనారోగ్యానికి గురైపోయి మంచాన పడిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ తల్లి చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతనితో విడాకులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే కొంతకాలం తర్వాత ఒక వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ వ్యక్తి కూడా తన భార్య వెళ్ళిపోయిందనేసి కొంతకాలం తర్వాత మరో స్త్రీని చూసి ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ తన భర్త మరియు నలుగురు కుమారులతో పాటు ఇతర దేశానికి వెళ్తూ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక వ్యక్తిని చూసి ఆ కారు ఆపమని చెప్తుంది. అలా కారు ఆపిన తర్వాత తన కుమారుని ఉద్దేశించి ఫలానా వ్యక్తి అక్కడ నిలబడి భిక్షాటన చేసుకుంటున్నాడు కదా, అడుగుతున్నాడు కదా ముసలాయన, ఆయన దగ్గరికి వెళ్ళి పిలుచుకో రండి అని చెప్పగానే ఆ కారులో నుండి ఒక కుమారుడు దిగి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పిలుచుకొని రావడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క కారు యొక్క విండోని కాస్త కిందికి దించేసి ఆ స్త్రీ ఆ వ్యక్తితో మాట్లాడుతుంది, ఏంటయ్యా నీకు ఎవరు లేరా, ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నావు
చేసుకుంటున్నావు అంటే లేదమ్మా నాకు కొడుకులు ఉన్నారు ఆ కొడుకులు నేను సంపాదించినటువంటి డబ్బు మొత్తం కూడా దోచుకున్నారు ఆ తర్వాత నేను ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాను ఆ ఇంటిలో నుండి కూడా వారు నన్ను గంటేశారు ఇప్పుడు నేను చాలా వయసు పైబడిపోయింది నేను ఏ పని చేయలేను ఏం చేయాలో అర్థం కాక ఇలా భిక్షాటన చేస్తున్నానమ్మా దయచేసి మీరు నాకు ఏదైనా సహాయం చేయండి అని అంటాడు ఆ యొక్క వ్యక్తి అప్పుడు ఆ స్త్రీ అంటుంది నేను నీకు గుర్తున్నానా అంటే ఆ వ్యక్తి అంటాడు నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదండి అంటే అప్పుడు ఆ స్త్రీ అంటుంది నేను నీ మొదటి భార్యను అప్పుడు నువ్వు చేసిన తప్పు కారణంగా నిన్ను వదిలేసి వెళ్ళాను నీకు సరైన శిక్ష పడింది అప్పుడు నేను చేసిన మంచి పని కారణంగా ఈరోజు నేను నా భర్త నలుగురు పిల్లలతో పాటు నేను సంతోషంగా ఉన్నానని ఆ స్త్రీ అతనికి సమాధానం చెప్పడం జరుగుతుంది కాబట్టి సోదరులారా మీరు ఎప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా మీ జీవితంలో మరిచిపోని ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే మీకోసం మీ గెలుపు కోసం నిరంతరం శ్రమించేటటువంటి మీ నాన్న మరియు మీ ప్రతి గెలుపులో ప్రతి బాధలో మీకు తోడైనటువంటి మీ అమ్మ ఈ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరిచిపోకూడదు కాబట్టి ఏ సంతానమైతే ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారో తమ తల్లిదండ్రులపై దౌర్జన్యం చేస్తారో తమ తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైపోతారో వారి శాపానికి గురైపోతారో అలాంటి సంతానానికి పరలోకంలోనైతే శిక్ష ఉంది కానీ ప్రపంచంలో కూడా తీవ్ర పరాభవానికి గురైపోతారు కాబట్టి తల్లిదండ్రుల ఆగ్రహానికి పిల్లలు ఎప్పుడు కూడా గురి అవ్వకూడదు దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సహీహ్ జామై హదీస్ నంబర్ 2810 అల్బాని దీని సహీహా ఖరారు చేశారు హజరత్ అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలిసారు రెండు పనులు ఎలాంటివంటే వాటికి ప్రపంచంలోనే శిక్ష పడిపోతుంది అందులో ఒకటి ఇతరులపై దౌర్జన్యం చేయడం రెండు తల్లిదండ్రుల పట్ల అవిధేయత ఈ రెండు పనులు ఎలాంటి పాపాలు అంటే ప్రపంచంలోనే వారికి శిక్షలు పడిపోతాయన్నారు ఎవరైనా తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగి వారి ఆగ్రహానికి వారి శాపానికి గురైపోయి వారిని నిర్లక్ష్యం చేసి వారిని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టేసి వారి పట్ల ఎలాంటి బాధ్యతాయుతంగా లేకుండా వారిని నిర్లక్ష్యం చేసినటువంటి సంతానం ఏదైతే ఉన్నారో వారికి దేవుడు ఈ ప్రపంచంలోనే శిక్ష విధిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు కాబట్టి సోదరులారా చిన్నప్పుడు తల్లిదండ్రుల అవసరం మనకు ఉంటుంది వారు ముసలితనంలో ఉన్నప్పుడు మన అవసరం వారికి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి తల్లిదండ్రులని గౌరవించి వారి పట్ల విధేయత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే మీ శ్రేయభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి